నెక్స్ట్ ఏంటంటే ఎన్ఏసిటైల్ సిస్టైన్ అంటారు. జనరల్గా పారాసెటమాల్ ఓవర్ డోస్ అయినప్పుడు లివర్ టాక్సిటీ వస్తే ఈ ఎన్ఏసి వాడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే మనకి ఇటు లంగ్లో కానీ టోటల్గా మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షను కొన్ని మన సెల్స్ని చంపేస్తుంది, కొన్ని అవి చచ్చిపోతాయి, బోల్డ్ అంత డెబ్రిస్ పెరిగిపోతుంది మన బాడీలో. అది క్లియర్ చేయడానికి ఇది పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఎన్ఏసి. ఎన్ఏసి తీసుకోగానే, ఎన్ఏసిటైల్ సిస్టైన్ తీసుకోగానే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూటాథయోన్ అనే అమైనో యాసిడ్ కింద మారిపోతుంది. అది మంచి స్కావెంజరు, ఫ్రీ రాడికల్, ఆర్ఓఎస్ అంటారు. వీటన్నిటిని కూడా స్కావెంజ్ చేసి బయట అవతల పడేస్తుంది, బాడీ మొత్తం క్లీన్స్ అవుతుంది. రెండోది, మీకు లంగ్లో ఏదైతే మ్యూకస్ పేరుకుపోతుందో దాన్ని కూడా క్లియర్ చేయడంలో ఇది పొటెంట్. అటు బ్రామెక్సైన్, మ్యూకులైటిక్ డగ్గు, అది మీకు ఈ కఫాన్ని తీసేస్తుంది. ఇటు ఈ ఎన్ఏసి కూడా. ఈ ఎన్ఏసి ఏంటంటే మిసినాక్ అని చెప్పి మనకి బ్రాండ్స్ దొరుకుతున్నాయి, మ్యూకోమిక్స్, మిసినాక్ అని చెప్పి. అవేంటంటే మన ఈనో లేకపోతే డైజిన్ టాబ్లెట్ లాగా ఉంటాయి, వాటర్లో వేసుకొని 600 mg, మిసినాక్ 600 mg దొరుకుతున్నాయి. మనం వాటర్లో వేసుకుంటే కరిగిపోతుంది, కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ తాగేయాలి. అది మీరు ఇన్ఫెక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అది వాటర్లో వేసుకొని మిసినాక్ తీసుకోండి. అది కూడా చాలా బెస్ట్ హెల్ప్ అవుతుంది. అట్లాగే న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్ అని చెప్పి మనకి టాబ్లెట్స్ దొరుకుతాయి. అవేంటంటే దాంట్లో మీకు ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అని ఉంటుంది, అది కూడా పొటెంట్ యాంటీ ఆక్సిడెంటు. అట్లాగే దాంట్లో విటమిన్ బీ ట్వెల్వ్ 1500 mcg ఉంటుంది. మనకేంటంటే ఈ బెబ్లెక్స్ వీటిలో బి విటమిన్ టాబ్లెట్లో జస్ట్ ఒక 100 mcg కూడా ఉండదు బీ ట్వెల్వ్. అదే మీకు దీంట్లో ఏంటంటే 1500 mcg ఉంటుంది. స్పెసిఫిక్గా వైశ్య కమ్యూనిటీ అండ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఎవరైతే నాన్ వెజ్ తినారో వాళ్ళకి ఖచ్చితంగా బీ12 డిఫిషియన్సీ ఉంటుంది. బీ12 డిఫిషియన్సీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ న్యూరోకైండ్ జనరల్గా డయాబెటిక్ నెఫ్రోపతికి ఇస్తూ ఉంటారు. ఇటు నెర్వ్స్కి మంచిది, అటు న్యూరోకి మంచిది. అట్లాగే మీకు ఇక్కడ మంచి ఈ బీ12 ఇవ్వటం ప్లస్ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఏంటంటే అది కూడా మంచి యాంటీ ఆక్సిడెంటు, దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి. కాబట్టి ఆ న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్ అని చెప్పి టాబ్లెట్స్ దొరుకుతాయి. అది రోజుకు ఒకటి, ఈవినింగ్ పూట తీసుకోండి. ఈవినింగ్ పూట న్యూరోకైండ్ తీసుకోండి ఒకటి. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా. గౌట్ నిల్లు చాలా ఎఫిషియెంట్ డ్రగ్గు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అది కానీ మీకు ఆక్సిజన్ లెవెల్స్ జనరల్గా కొంతమందికి 96 యావరేజ్ ఉంటుంది, కొంతమందికి 98-99 కూడా ఉంటాయి. మీరేంటంటే ఫస్ట్ టైం ఆక్సిమీటర్ యూజ్ చేసినప్పుడు మీకు జనరల్గా ఎంత వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ యావరేజ్ కంటే ఒక 2 పాయింట్స్ డ్రాప్ అయినా మీకు ఆక్సిజన్ డ్రాప్ అవ్వటం మొదలవుతుంది అని చెప్పి సెన్స్ చేసుకోండి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు గౌట్ నిల్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో గౌట్ నిల్లు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఆ డ్రాప్ కనపడినప్పుడు ఈ విత్ఇన్ 1 అవర్లో కానీ మీరు గౌట్ నిల్లు వేయగలిగితే మీకు ఇంకా ఆక్సిజన్ డిమాండ్ రాదు. ఏదైతే హైపర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అవుతున్న దాన్ని గౌట్ నిల్తో ఇమీడియట్గా IL-6 ఇనిబేటర్, అది TNF ఆల్ఫా ఇనిబేటరు, చిన్న మాత్ర అండి, ఒక అవిసి గింజ అంతే ఉంటుంది, ఒక మెంతు గింజ అంతే ఉంటుంది, కానీ దాని పెర్ఫార్మెన్స్ సూపర్, అద్భుతం. బోల్డ్ అంతమందికి ఆక్సిజన్ డ్రాప్ అయిన వాళ్ళని వితౌట్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ లేకుండా గౌట్ నిల్లో జస్ట్ వితిన్ 4 అవర్స్లో రికవరీ చేయగలిగారు. కాబట్టి ఏంటంటే గౌట్ నిల్లు ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. అది వాడకం ఏంటంటే ముందు వాడేయద్దు, ఓన్లీ మీకు ఉన్న యావరేజ్ సాచురేషన్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ నుంచి ఒక 2 పాయింట్స్ డౌన్ అయింది అంటే మొదలు పెట్టేయండి. మీరు జనరల్గా 92 అయితే జాగ్రత్త పడండి, 90 అయితే జాగ్రత్త పడండి, అది వద్దు. మీకు యావరేజ్గా నడుస్తున్న దాంట్లో 2 పాయింట్స్ కానీ సింక్ చూపించింది అంటే, 2 పాయింట్స్ కానీ డ్రాప్ చూపించింది అంటే మీరు ఇమీడియట్గా గౌట్ నిల్ స్టార్ట్ చేసేయండి. గౌట్ నిల్ ఏంటంటే రోజుకు 2 తీసుకోవచ్చు, 1.2 mg ఆర్డీఎల్ లిమిట్స్ అంటారు వాటిని, మ్యాక్సిమం డోసేజు. కాకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో 3 కూడా తీసుకోవచ్చు డాక్టర్ సలహా మేరకు. దాంతో ప్రాబ్లం ఏంటంటే మరి కొంచెం డోస్ ఎక్కువైనప్పుడు బ్లడ్ స్టూల్స్ వస్తాయి, అంటే మోషన్లో కొంచెం లైట్గా బ్లడ్ వస్తుంది, గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎక్కువ తీసుకోవద్దు. 2 వరకు అయితే మటుకు ప్రాబ్లం లేదు, 2.5 వరకు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేకుండానే, 2 అయితే మటుకు ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కాబట్టి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఈ ఆక్సిజన్ డిప్పు మొదలైనప్పుడు వేయటం స్టార్ట్ చేయండి. అది త్రూ అవుట్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కంటిన్యూ చేయండి. ఆక్సిజన్ ఇంప్రూవ్ అయిపోతుంది, అయిపోయినా కానీ
1 వీక్ మళ్ళీ గౌట్ నిల్ మీదే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, ఈవినింగ్ ఆర్ నైట్ ఒకటి గౌట్ నిల్ మటు కంటిన్యూ చేయండి. ఎవరికైనా గౌట్ నిల్ వేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కనపకపోతే, దాని శక్తి సరిపోవట్లేదు, అటువంటప్పుడు డెక్సామెథసోను డెక్సోనా అని చెప్పి 0.5 mg దొరుకుతాయి. ఆ 0.5 mg కూడా దగ్గర పెట్టుకోండి. 90 కంటే డ్రాప్ అయితే ఇంకా డైరెక్ట్, ఇంకా మీరు ఇంకా డాక్టర్ అబ్జర్వేషన్లో ఫుల్ అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోండి. ఆయన రికమెండేషన్ మీద డెక్సామెథసోన్ కానీ లేకపోతే మిథైల్ ప్రెడిజోనో కానీ లో డోస్ స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం పీపుల్కి హై డోస్ అవసరం లేదు, లో డోస్లోనే స్టార్ట్ చేయండి. ఒకసారి ఆ ఇంప్రూవ్ చూసిన తర్వాత మళ్ళీ స్టెరాయిడ్ ఆ డెక్సామెథసోన్ డిస్కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే దానికి అలవాటు పడద్దు, హై డోస్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, ఇనిషియల్ స్టేజ్లో లో డోస్తోనే స్టార్ట్ చేయండి అట్లా అని చెప్పి డే 1 నుంచో లేకపోతే ముందు నుంచే ఈ నెబులైజర్లు పెట్టుకొని పీల్చే పరిస్థితి మట్టుకు తెచ్చుకోండి, ప్రాణాలు తెస్తాయి. ఐ ఓన్లీ లిమిటెడ్ యూస్, ఓన్లీ 90 కంటే బిలో వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో. గవర్నమెంట్ సపోర్ట్ సరిపోకపోతే దానికి సపోర్ట్గా జస్ట్ ఇంప్రూవ్ అయ్యిందాకా సపోర్ట్ కోసం ఇవ్వాలి తప్ప హై డోసులు మటుకు తీసుకోకండి. ఓకే, ఇది ఆక్సిజన్ డిప్ అయిన వాళ్ళకి. ఫుడ్ విషయానికి వస్తే ఎవరు ఎట్టి పరిస్థితుల్లో సింటమ్స్ మొదలయ్యాక నాన్ వెజ్ మటుకు తీసుకోకండి. ఎట్టి పరిస్థితులు ఎగ్గుతో సహా నాన్ వెజ్ మటుకు తీసుకోకండి. నేను ఇప్పుడు చెప్పిన గింజలు తప్ప వేరే గింజలు తీసుకోమాకండి. లేకపోతే కాజులను, లేకపోతే జీడిపప్పులు, లేకపోతే పల్లీలు, లేకపోతే సన్ఫ్లవర్ గింజలు, పంప్కిన్ సీడ్స్, ఇట్లా రకరకాల హై ప్రోటీన్ గింజలు ఉన్నాయి. హై ప్రోటీన్ గింజలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. అది కూడా నాన్ వెజ్తో ఎక్కువలే. హై ప్రోటీన్ గింజలు మొత్తం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్, వెజిటేరియన్ మీద ఆకుకూరలు, కూరగాయల మీదే ఉండండి. ఎక్కువ ప్రోటీన్ తీసుకోకండి. ప్రోటీన్ మనకు కావాల్సింది ఆ నువ్వులు 30 గ్రామ్స్, అవిసలు 20 గ్రామ్స్, ఆల్మండ్ 8 గ్రామ్స్లోనే మనకి వచ్చేసాయి. ఇంకా మనకి ఫుడ్కి ఇమ్యునో అని చెప్పి ఆ పేరు ఈ పేరు చెప్పి ప్రోటీన్ తీసుకోమాకండి. మన ఇమ్యునో డిఫెన్స్కి కావాల్సిన ప్రోటీను నేను చెప్పిన నువ్వులు, అవిసలు, ఆల్మండ్లో ఇచ్చేసాను. కాబట్టి ఇంకా అంతకు మించి ప్రోటీన్ తీసుకుంటే మీ కిడ్నీ మీద, మీ లివర్ మీద, మీ హార్ట్ మీద లోడ్ పడిపోతుంది. అనవసరంగా ఆ లోడ్ పెంచమాకండి. వాటికి వేరే పనులు చాలా ఉన్నాయి. మీరు మళ్ళీ ప్రోటీన్ ఇచ్చి దాన్ని గ్లూకోజ్ కింద మార్చడానికి దాని మీద లోడ్ ఇవ్వమాకండి. ఎవరు చెప్పినా నమ్మకండి. వెజ్ డైట్ మీదే ఉండండి. ప్రోటీన్ కోసం ఈ 3 గింజలు సరిపోతాయి. ఇంకా వేరే గింజలు కూడా తీసుకోమాకండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్డబుల్ ఉన్నోళ్ళు, ఈ సాగే టీ అని చెప్పి దొరుకుతుంది అమెజాన్లో. అది ఎఫర్డబుల్ అని కాదు, నాన్ ఎఫర్డబుల్ కూడా. ఎందుకంటే 100 గ్రామ్స్ 300 రూపీస్కే వస్తుంది, 200 300కో వస్తుంది. ఆ సాగే టీ సాగే తెప్పించేసుకోండి. ఆ సాగే టీ కూడా పొటెన్షియల్ యాంటీవైరల్ ప్రూవెను. ఆ సాగే టీ ఏంటంటే మార్నింగ్ ఒక స్పూన్ ఆకులు వేసుకొని హాట్ వాటర్ మరగబెట్టేసి ఈ ఆకులు ఒక గ్లాస్లో వేసేసుకొని హాట్ వాటర్ అందులో పోసేయండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని ఆ సాగే టీ తీసుకోండి. ఆ సాగే టీ మార్నింగ్ నైట్ తీసుకోండి. డయాబెటిక్ వాళ్ళకైతే అది ఈక్వలెంట్ 250 mg మెట్ఫోమిన్. 1 కప్ ఆఫ్ సాగే టీ ఈజ్ ఈక్వల్ టు 250 mg ఆఫ్ మెట్ఫోమిన్. మనం ఎట్లాగ డయాబెటిక్కి ఆ బ్రామెక్సైన్ వేసుకునేటప్పుడు మెట్ఫోమిన్ ఆపేయమని చెప్తున్నాం, ఎందుకంటే వాటి రెండింటికి ఇంట్రాక్షన్ ఉన్నాయి కాబట్టి. షుగర్ పేషెంట్స్ మటుకు మెట్ఫోమిన్ టాబ్లెట్ ఆకకుండా బ్రామెక్సైన్ తీసుకోవద్దు. ఖచ్చితంగా మినిమం 12 అవర్స్, బెస్ట్ 24 అవర్స్ గ్యాప్ ఉండాలి మెట్ఫోమిన్కి తీసుకోవడానికి, బ్రామెక్సైన్ సిరప్ తీసుకోవడానికి మినిమం 12 అవర్స్ ఎమర్జెన్సీ కండిషన్స్లో. మామూలుగా అయితే 24 అవర్స్ ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. వారి రెండింటికి ఇంట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ మటుకు బ్రామెక్సైన్ తీసుకునేటప్పుడు ఆ జాగ్రత్తలు పాటించండి. వాళ్ళకి ఏంటంటే మనం మెట్ఫోమిన్ ఆపుతున్నాం కాబట్టి ఈ సాగేటి ఆ మెట్ఫోమిన్ లాగే గ్లూకోనియోజెన్సిస్ ఆఫ్ చేసే పొటెన్షియో ఇది కూడా దీనికి ఉంది కాబట్టి మనకి షుగర్ పేషెంట్కి కంపల్సరీ సాగేటి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ మెట్ఫోమిన్ ఆపుతున్నారు కాబట్టి వాళ్ళు ఫుల్ ఇన్సులిన్ మీదకి డోస్ పెంచుకొని ఇన్సులిన్ మీదకి వెళ్ళిపోవాలి సిరప్ వాడేటప్పుడు. షుగర్ పేషెంట్స్ మటుకు మెట్ఫోమిన్ ఆపాలి, ఇన్సులిన్ పెంచుకోవాలి. ఇన్సులిన్ అప్పుడు దాకా అలవాటు లేకపోతే మినిమం ఇన్సులిన్ను స్టార్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఈ కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇన్సులిన్ ఆపేసి మెట్ఫోమిన్లోకి వెళ్ళిపోవచ్చు.
మీకేంటంటే అడిషనల్గా ఈ సాగే కూడా తెప్పించుకోండి, ఈ సాగే దగ్గర ఉంచుకొని సాగే స్టార్ట్ చేసుకోండి, సాగే టీస్.